हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। अलचंतकाय टमाटो कूर टेस्ट एला चेलो दानि तयारी विधान इप्पुडु चूद्दाम। अलचंतकायलु लेतवि ओक पाव किलो तीसुकोनि चूपिंचिन विधंगा चिन्नगा कट चेसुकोनि पेट्टुकोवालि। इप्पुडु स्टव् आन् चेसि कडाय पेट्टुकोनि सरिपड आयिल् पोसुकोनि वेडि चेसुकोवालि। दीनिलो पाव टी स्पून आवालु अलागे पाव टी स्पून जीलकर्र वेसुकोवालि। इप्पुडु दीनिलो మినపప్పు శనగపప్పు వేసి అలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। రెండు ఎండుమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కను ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి। అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి। టెన్నింటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అంతకే కూర అదిరిపోయే టేస్ట్ రావాలంటే రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి। పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి। పచ్చిమిర్చి పేస్ట్ ఎలా చేయాలో, 10 రోజుల పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి। అలసంతకాయ కూర అదిరిపోయే టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ తప్పకుండా వేయాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న అలసందకాయ ముక్కలు వేసుకొని వీటిని అంతా కలిసే విధంగా పోపులో కలుపుకోవాలి। వీటిని ఆయిల్ లోనే ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయాలి। ఇలా చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది। దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ salt వేసుకోవాలి। ఇప్పుడే salt వేయడం వలన అలసందకాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్కి తగ్గట్టు salt వేసుకోండి। ఇప్పుడే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు। దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి। అలసందకాయలు చాలా త్వరగా ఉడుకుతాయి అండి। దీనిలో వాటర్ ఊరాయి కదా, వాటర్ ఇంకేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి। చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి। అలసందకాయ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత దీనిలో ఒక 4 టమాటోలు ఈ విధంగా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి। టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। టమాటో ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి। ఈ విధంగా కలిపి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। సూపర్ టేస్టీగా ఉండే అలసందకాయ కూర రెడీ అయిపోయింది। దీనిపై నుండి కొత్తిమీర చల్లుకొని అంతా కలిసే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి। సూపర్ టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా టమాటోస్ మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేసి అలసందకాయ కర్రీ చేసుకోండి। చపాతీలోకి, రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలాంటి ఈజీ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।